మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కోసం పని చేస్తుందని ఏటూరు నాగారం ఎంపీపీ అంతటి విజయ సర్పంచ్ ఈసం రామమూర్తి అన్నారు. శనివారం మండల తహసీల్దార్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో వివిధ ప్రాంతాలకు చెందిన 56 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను వారు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని గుర్తు చేశారు. ఎన్నికల ముందు కేసీఆర్ ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చారని అన్నారు. ఆసరా పింఛన్, రైతుల కోసం రైతు బంధు, రైతు బీమా, 24 గంటలు ఉచిత కరెంట్, పేదల కోసం షాది ముబారక్, కళ్యాణ లక్ష్మి వంటి అనేక పథకాలను అర్హులైన ప్రజలకు అందిస్తున్నారని పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు ఆడపిల్లల పెళ్లిల కోసం ఆలోచించలేదని, ఆడపిల్లల పెళ్లిళ్లు చేయాలంటే తల్లిదండ్రులకు తలకుమించిన భారంగా ఉండేదని అన్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చాక ఆడపడుచులకు అండగా ఉంటూ వారి పిల్లల పెళ్లిళ్లకు 116 రూపాయలు అందించి వారి కుటుంబంలో ఒకరిగా ఉన్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ కుస్మ రవీందర్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గడా దాసు, సునీల్, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు తుమ్మ మల్లారెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చిటమాట రఘు, వివిధ గ్రామాల సర్పంచ్లు, రెవెన్యూ చిటమాట రఘు సిబ్బంది పాల్గొన్నారు. ఉంగరాలు
ఇలా